స్పెషల్ స్టోరీ నా పేరు యామిని డిసెంబర్ 4 నుంచి హైదరాబాద్ లోని ఎంబి మాల్ ఓపెన్ అయ్యింది ఇదే బాటలో మరికొన్ని థియేటర్స్ కూడా డిసెంబర్ లోనే ఓపెన్ అయ్యాయి 7 నెలలుగా మూతబడి ఉన్న మల్టీప్లెక్స్ లు థియేటర్స్ ఒక్కొక్కటిగా మళ్ళీ తెరుచుకుంటున్నాయి 2020 మార్చి నుంచి కరోనా వచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు థియేటర్స్ మూతబడే ఉన్నాయి చరిత్రలో ఇప్పటి వరకు లేనంత మరెప్పుడు రానంత నష్టాలు వచ్చాయి ఎగ్జిబిటర్లకు 7 నెలలుగా థియేటర్స్ అన్ని మూతపడడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు దర్శక నిర్మాతలు 2020 మార్చి కరోనా వచ్చినప్పటి నుండి థియేటర్స్ మూతపడే ఉన్నాయి చరిత్రలో ఇప్పటి వరకు లేనంత మరెన్నడూ రానంత కష్టాలు వచ్చాయి మెల్లమెల్లగా లాక్డౌన్ సడలింపులను వాడుకుంటూ థియేటర్స్ తెరవడానికి సరే అంటున్నారు యాజమాన్యం ప్రభుత్వం నుంచి కూడా అనుమతులు వచ్చేసరికి అన్ని సిద్ధం చేస్తున్నారు దర్శక నిర్మాతలు ఇన్ని రోజుల తర్వాత థియేటర్స్ ఓపెన్ చేస్తే మళ్ళీ మునుపు వచ్చినట్లు జనం వస్తారా రారా అన్న సందిగ్ధంలోనే సినిమా హాళ్లు తెరిచారు 7 నెలలుగా థియేటర్లో సినిమా చూడడానికి మొహం వాచిపోయి ఉన్న ప్రేమికులు ఉత్సాహంగానే హాళ్లకు వస్తున్నారు నిర్మాతలు ఎగ్జిబిటర్లు అంచనా వేసినంత కాకపోయినా కలెక్షన్లు ఆశాజనకంగానే ఉన్నాయి మార్చి నుంచి చాలా సినిమాలు విడుదలకు సిద్ధంగానే ఉన్నా థియేటర్స్ లేక రాలేదు మరికొన్ని సినిమాలను ఆన్లైన్ లోనే విడుదల చేస్తున్నారు ఇప్పుడు డిసెంబర్ లో అందరికంటే ముందు సాయిధరం తేజ్ వచ్చాడు ఈయన హీరోగా నటించిన సోలో బ్రతికే సో బెటర్ సినిమాను డిసెంబర్ 25న విడుదల చేశారు మనకు అందరికీ కరోనా అనే సమస్య అనేటువంటిది ఆల్మోస్ట్ 9 నెలల పైగా ఎంటర్టైన్మెంట్కి చాలా దూరం చేసినటువంటి సంఘటన అందరికీ తెలిసినటువంటి విషయమే కాకపోతే 1.5 నెలలుగా అంటే డిసెంబర్ 25వ తారీఖు నుంచి మన నెల్లూరు జిల్లాలో అన్ని సినిమా హాళ్ళు తెరుచుకోవడం ప్రేక్షకులు ఎంతో ఆదరించడం చాలా ఆనందదాయకంగా ఉంది మరోవైపు చాలా రోజుల తర్వాత వస్తున్న కొత్త సినిమా కావటం థియేటర్స్ మిస్ అవ్వడంతో ఆడియన్స్ ఖచ్చితంగా వస్తారనే నమ్మకంతో విడుదల చేశారు దర్శక నిర్మాతలు ఈ నమ్మకంతోనే సాయిధరం తేజ్ సినిమా వచ్చింది అయితే కరోనాపై పూర్తి స్పష్టత లేని ప్రేక్షకులు అనుకున్నంతగా సినిమా హాళ్లకు రాలేదు దీంతో సినిమా కలెక్షన్లు ఆశాజనకంగా లేవు సినిమాలు పూర్తి చేసి పెట్టుకున్న నిర్మాతలు చేసేదేమీ లేక థియేటర్లలో రిలీజ్ చేశారు వాటిలో కొన్ని సినిమాలు హిట్ టాక్ తో ప్రదర్శింపబడుతుంటే ప్రచారం చేసుకోలేని చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలపడ్డాయి జనవరిలో సంక్రాంతి బరిలో థియేటర్లోకి వచ్చిన రవితేజ నటించిన క్రాక్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది తెలుగులో మంచి క్రేజ్ ఉన్న తమిళ హీరో విజయ్ నటించిన డబ్బింగ్ సినిమా మాస్టర్ నిర్మాతల అంచనాలను తలకిందులు చేసి నిరాశపరిచింది రామ్ నటించిన రెడ్ భూమి బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన అల్లుడు అదుర్స్ అల్లరి నరేష్ బంగారు బుల్లోడు యాంకర్ ప్రదీప్ హీరోగా తొలి చిత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనల మేరకు పూర్తి 100% ఆక్యుపెన్సీ అలౌ చేస్తూ ఇచ్చినటువంటి ఆర్డర్ల మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి 100% ఆక్యుపెన్సీని అలౌ చేయడం అనేది చాలా సంతోషదాయకమైనటువంటిది ఇది థియేటర్ల యొక్క వ్యాపారానికి మనుగడ కూడా చాలా ఎంతో సహకరిస్తుంది ఎందుకంటే గత 1 నెల రోజులుగా ఆల్మోస్ట్ మోర్ దాన్ 1 మంత్ పైన అయిపోయినటువంటిది 1 మంత్గా ప్రేక్షకులు ఏమో సినిమాకు వచ్చి చూడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించారు కానీ 50% అనేటువంటి ఆక్యుపెన్సీ దీంతో సేమ్ అదేటువంటి ఎఫర్ట్ అంటే మేనేజ్మెంట్ ఏదైతే తీసుకోవాల్సినటువంటి ఈ నేపథ్యంలో మళ్ళీ థియేటర్ల మూతకు రంగం సిద్ధమవుతుందా అంటే అవుననే వినిపిస్తుంది నిర్మాతలు ఎగ్జిబిటర్ల మధ్య అభిప్రాయ భేదాల వల్ల సినిమా థియేటర్లు మళ్ళీ మూత పడిపోబోతున్నాయంటున్నారు సినీ ప్రముఖులు సినిమా థియేటర్లలో 100% ఆక్యుపెన్సీతో తమ సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అయితే మరోవైపు థియేటర్లు మళ్ళీ మూతకు రంగం సిద్ధమవుతుంది నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్స్ గా తయారైంది టాలీవుడ్ పరిస్థితి 100% ఆక్యుపెన్సీతో థియేటర్లకు పర్మిషన్ వచ్చిన నిర్మాతలు ఎగ్జిబిటర్ల మధ్య అభిప్రాయ భేదాల వల్ల సినిమా థియేటర్లు మళ్ళీ మూతపడబోతున్నాయంటున్నారు సినీ ప్రముఖులు మల్టీప్లెక్స్ కి ఇస్తున్నట్టు సింగిల్ స్క్రీన్ థియేటర్లకు పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు కానీ నిర్మాతలు దీనికి ఒప్పుకోవడం లేదు నిర్మాతలు తమ సినిమాలను థియేటర్లో విడుదల చేసిన 1 వారం రోజుల్లోనే ఓటీటీలో రిలీజ్ చేస్తుండటంతో తమకు భారీగా నష్టం వస్తుందని బాధపడుతున్నారు దీనిపై కూడా నిర్మాతలు వెనక్కి తగ్గడం లేదు రిలీజ్ అయిన 6 వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేసుకోమని చెబుతున్నా నిర్మాతలు వినడం లేదంటున్నారు దీనివల్ల థియేటర్లు మూసుకోవాల్సి వస్తుందంటున్నారు తమ సమస్యను పరిష్కరించిన పక్షంలో థియేటర్లను మళ్లీ మూసేస్తామని ఎగ్జిబిటర్లు హెచ్చరిస్తున్నారు
సో తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో సినిమాలు తిరిగి మళ్ళీ తెరుచుకోవడం చాలా సంతోషదాయకమైనటువంటిది. సో వీటిల్లో కూడా కొన్ని ఇంద్ర అంటే ప్రొడ్యూసర్ల సైడ్ నుంచి కొంతవరకు సపోర్టివ్గా ఉండాల్సినటువంటిది ఇంద్ర అంటే ఈ ఓటీటీలో రిలీజ్ చేస్తున్నటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో సినిమా థియేటర్ల యాజమాన్యం తరపున అసోసియేషన్ నుంచి ఇచ్చినటువంటి ప్రపోజల్ ప్రకారం 4 వారాల తరపున తర్వాత ఓటీటీలో రిలీజ్ చేసుకోవాలి అనేటువంటి నిబంధన ఏదైతే ఉందో అందరము స్వాగతిస్తున్నాం. అదే చాలా మంచిదిగా ఉంటుంది. ఎందుకంటే సినిమా అనేటువంటిది చూడాలంటే పెద్ద స్క్రీన్ మీద చూడాలనుకునేటువంటి ప్రేక్షకులు ఉంటారు. అందులో ఏది సినిమా చూసి ఆనందపడ్డామా, చిన్న స్క్రీన్ మీద అయినా పర్లేదులే అంటే ఓటీటీ ద్వారా అయినా కూడా చూడగలిగినామా అనేటువంటి ప్రేక్షకులు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళకి పెద్ద స్క్రీన్ మీద చూసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరైనా కానీ సినిమా అనేటువంటిది ఫస్ట్గా చూడాలి అని అనుకుంటారు. సో ఏదో ఒక 1 నెల రోజుల తర్వాత 2 నెలల తర్వాత మళ్ళీ సినిమా థియేటర్లో రిలీజ్ చేస్తాను, సినిమా థియేటర్కి పోయి చూడడం అని అనుకుంటేను అంటే ఓటీటీలో ఆల్రెడీ చూసేసి ఉంటారు కాబట్టి అంత పెద్ద ఇంట్రెస్టింగ్గా ఉండదు. సో కాబట్టి ఇది తూచా తప్పకుండా ప్రొడ్యూసర్లందరూ కూడా సహకరించి 4 వారాల తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత 4 వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేసుకోవడం అనేటువంటిది చాలా మంచిది. సినిమా థియేటర్ల యొక్క వ్యాపారం కూడా చాలా బాగుంటాయి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.